ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దేవుడా, ఆ మంచి రోజు ఏదో తొందరగా రావాలి. కానీ ఎవరికి సంతానం కలుగుతుందో చెప్పలేదు. నువ్వు చెప్పావుగా. నాకే తెలియని విషయం మీకెలా చెప్తాను? పిల్లివారింటికి వారసుడు పుట్టబోతున్నాడని చెప్పావుగా. తమ్ముళ్ళకు పుడితే నేను పెదనాన్న, నువ్వు పెద్దమ్మ. అదే మనకే పుడితే నేను నాన్న, నువ్వమ్మ. అంతే కదా. ఇలా ఆలోచించడం ఎవరికో కానీ చేత కాదండి. ఇంటి పెద్ద ఆలోచనలు ఎప్పుడూ న్యాయంగా ధర్మంగా ఉండాలి. ముందు తమ్ముళ్ళ గురించి చెప్పి తర్వాత మన గురించి చెప్పారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు ఉండటంలో వింతే ఉంది. మనుషులు వేరైనా మన ఆలోచనలు మనసులు ఒకటే రేవతి. ఈ ఇంట్లో ఒక వారసుడు పుడతాడని చెప్పావు, కానీ మనకే పుడతాడేమో అన్న మాట అనగలిగావా? అదే పెద్దరికం అంటే, అదే మంచి మనసు అంటే. సంపంగికలా జరిగినప్పుడు నువ్వెంత విలవిల్లాడిపోయావో నేను గమనించాను. పైకి కనపడరు కానీ మీరు చాలా విషయాలు గమనిస్తారు. ఎప్పుడైనా ఇంటి పెద్దగా పుట్టడం గొప్ప విషయం కాదు. అందరి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండాలి. కాకపోతే ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనసు కాస్త అటూ ఇటూ ఊగిసలాడుతుంది. అప్పుడే మనం స్థిరంగా ఆలోచించాలి. తోటకి వెళ్ళేటప్పుడు చాలామంది మీ అన్నతమ్ములు పెళ్ళే చేసుకోవన్నారు, మాట తప్పి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కానీ ఒక్కరికి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, ఏంటి దారుణం అని పలు రకాలుగా అడుగుతుంటారు. అలాంటప్పుడు చిరునవ్వే సమాధానంగా మాట దాటవేస్తుంటారు. ఆ క్షణం ఏదో అలా చెప్పి తప్పించుకున్న పిల్లివారింట్లో ఎవ్వరికి పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉంటాను. నాకైనా పుడితే బాగుండు, వయసు మీద పడుతుంది, అలా వయసు పెరిగితే పిల్లలు పుట్టరు అని అంటుంటారు. అలాంటి మాటలు గుర్తొచ్చినప్పుడు మనసు చివుక్కుమంటుంది. పిల్లివారింటికి ఏదో శాపం ఉందని చాలామంది అంటుంటారు. అది నిజమో అబద్ధమో ఆ భగవంతుడికే తెలియాలి. మీరింత ఆందోళన పడుతూ నాతో ఎప్పుడూ చెప్పలేదేంటి? పిల్లలు పుట్టలేదంటే ఈ వెర్రి జనం మగవాడినేమీ అనరు, ఆడవాళ్ల మీదే నిందలు వేస్తారు. ఆ నిందల నీడలు కూడా నా ఇంటి ఆడవాళ్ల మీద పడకూడదు. అందుకే కొన్ని కొన్ని విషయాలు నేనెవ్వరి దగ్గర బయటపడను. ధర్మరాజే మళ్ళీ పుట్టాడనిపిస్తోంది. నా గురించి అలా ఉంచి ముందు ఈ విషయం చెప్పు, తమ్ముళ్ళకి ఇదంతా తెలుసా? తెలీదు. అదెలా, మల్లిక కోమలి వాళ్ళ భర్తలకి చెప్పే ఉంటారుగా. లేదు, ఇంటి పెద్దకి చెప్పాకే వాళ్ళకి చెప్దామని రాత్రి అనుకున్నా. అలా ఎందుకు? ఎందుకంటే ఇలాంటి విషయాలు అన్నయ్య నోటి ద్వారానే వాళ్ళకి తెలియాలి. భలే అక్క చెల్లెలు మీరు. మీరు ధర్మానికి నాలుగు పాదాలు కట్టుబడి ఉన్నప్పుడు మేము ఒక్క పాదంతో అయినా ధర్మాన్ని పాటించాలిగా. మీ అన్నదమ్ముల ధర్మపత్నులుగా ఇది మా ధర్మం కదా. ఇలాంటి విషయాలు నేనెలా చెప్పగలను? ఇక్కడ ఇలాగే అంటారు, అక్కడ అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేలాగా చెప్తారు. మీ గురించి నాకు తెలీదా? రండి. అవునా, నిజంగా అలా చెప్పాడా? వివరంగా చెప్పండి. మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. వారసుడు వస్తున్నాడు. అంబ పలుకు జగదాంబ పలుకు.
మంచి రోజులొస్తున్నాయి, మంచి రోజులొస్తున్నాయి, వారసుడొస్తున్నాడు. అంబ పలుకు జగదంబ పలుకు, అమ్మవారి వాక్కు ఫలించబోతోంది. మంచి రోజులొస్తున్నాయి. అవును, మన పిల్లివారింటికి మంచి రోజులు వస్తున్నాయట. జోలాలి జో జోలాలి. భగవంతుడా, పిల్లివారింటి మీద ఒకసారి నీ కరుణ చూపించు. రాత్రే తెలిసినప్పుడు అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? ఇలాంటివి ముందుగా చెప్పాల్సింది పెద్దబాబు గారు. అలా డిసైడ్ చేశాం. నాకు నిన్న రాత్రి తెలుసు. అంటే అది ముందుగా పెద్దబాబు గారికి చెప్పి తన ద్వారా అందరికి తెలియాలన్న విషయం మీరు నాకు చెప్పలేదు కదా. సారీ. ఇట్స్ ఓకే. అయినా ఇలాంటివి ఒకరు చెప్తే తెలుసుకునేవి కాదు, మనకి మనకిగా కలగాలి. బిగ్ బ్రో, హూ చైల్డ్ ఫస్ట్? రే, ఏంట్రా వీడు అంటాడు? ఏంటంటే, ముందు ఎవరికి పుడతారో అని అంటున్నాడు. ఎవరికి పుట్టినా ఆ బిడ్డ మనందరి బిడ్డ. ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లాడు పుడతాడా? పిల్లల్లో తేడాలు చూడకూడదని లోకం కూడై కూస్తుంది. అయినా నీలా కాస్తో కూస్తో చదువుకున్నోళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉండటమేంటి? కాస్తైనా బుద్ధుండాలరా. ఎవరు పుడితే ఏంటి, ఈ ఇంటి బిడ్డే కదా. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టినట్టు, మగపిల్లాడు పుడితే శ్రీకృష్ణుడు పుట్టినట్టు. ఇప్పుడే చెప్పద్దు, నిదానంగా చెప్దాం. పిల్లలు లేని ఇళ్ళు దేవుడు లేని దేవాలయం లాంటిది. పిల్లలున్న ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఒకసారి మోసం చేసినట్టు ఆ దేవుడు మళ్ళీ మోసం చేయకుండా ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకోండి. అన్నా, ఏదో చెప్పాలని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, చెప్పవేంటి? సురేషు, సభేష్ అన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పిల్లివారిల్లు బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని పిల్లివారింటి కోడళ్ళు ఎన్నోసార్లు ఎంతో మంచి చేశారు. చివరికి మాల కూడా వేసుకున్నారు. అలాగే మన పిల్లివారింటి క్షేమం కోరి మనం కూడా మాల వేసుకుందామనేది నా ఆలోచన. మీరేమంటారు? గుడ్ ఐడియా. నాకు అదే అనిపిస్తుంది. సంపంగి విషయంలో ఒకసారి జరిగినట్టు మళ్లీ జరగకూడదంటే మనవంతుగా మనం ఏదైనా చెయ్యాలి. 10 నెలల తర్వాత పిల్లివారింట్లో తిరుపతి లడ్డూ లాంటి పిల్లాడు పుట్టాలి. అదే సరే, ఎవరికి రాసి పెడితే వాళ్ళకు పుడతారు. నేను చెప్పింది మీకు పూర్తిగా ఇష్టమేగా? అయితే గుడికి వెళ్తున్నావు, మాల వేస్తున్నావు, దీక్షలో ఉంటున్నావు. పిల్లివారింటికి రాబోయే బిడ్డకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నావు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం. ఓకే, సూపర్ రా. నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం సంపంగి చెప్పి వస్తానా? మాకు పిల్లలు లేరా? మాకు చెప్పడం చాలా కదా. ఎవరికి చెప్పకుండా చేద్దామని నేనంటుంటే నువ్వు వెళ్ళి దండోర వేసి చెప్తానంటేవేంటన్నా? టెన్షన్ పడతావెందుకు? అది కాదురా, గుడికి వెళ్ళి మాల వేసుకొని తిరిగి ఇంటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుద్దామని నేనంటుంటే
ఈ నొక్కడికే పెళ్ళ ఉన్నట్టు చెప్పొస్తానంటాడేంట్రా ఓకే ఓకే ఐ నో టెల్ కోపం వద్దురా సోదర్ బ్రో పిల్లివారింటికి సంతాన భాగ్యం కలగాలని నిండు మనసుతో మనం మాల వేసుకుని వచ్చి నిలబడితే పిల్లివారింటి కోడళ్ళు చాలా సంతోషిస్తారు ఇప్పుడు అర్థమైందా నౌ ఐ యామ్ అండర్స్టాండ్